వాళ్ళ ముగ్గురు కలిసి రోజు ఈ 420 ఫ్లాట్ లో మందు కొడుతూ ఉంటారు సార్. ఇంతకీ ఆ నెంబర్ 420 ఫ్లాట్ ఎవరిదని మీరు అనుకుంటున్నారా? అవు 420 ఫ్లాట్ నాదే బాయ్ సార్. అరే ఎగ్జామ్ పక్కా వాస్తు సార్, జోరుదారు ఉంటది. గా ఫ్లాట్ లో ఉన్నోళ్ళు పై పైకి పోయిర్రు. అరే సచ్చిరని కాదు బాయ్ సాబ్, మస్త్ ఎదిగిర్రని నా ఉద్దేశం. ఏమన్నో సూసైడా? ఏ దయ్యం తిరుగుతాందా? ఎవడా బట్టవా సలాడన్నది? ఇంకెవరో మన త్రిబులారే, వీళ్ళు మందేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటదని ఆ ఫ్లాట్ లో దయ్యాలు ఉన్నాయని చెప్పి ఎవరిని రాకుండా బెదరగొట్టేస్తున్నారు. ఏంద్రా ఇంత లేటో? అరే మా బామ్మడిది తెలుసు కదానే, తెలిసినారని ఉంటాడు. వివరం గెలి ఫ్రెష్ గా రొయ్యలు వచ్చినాయి అంట, వండుకొని తెచ్చిండు. ఏ రావు, స్వీట్ పాట బెటర్. బాబాయ్ 24 క్యారెట్ల బిస్కెట్ లా ఉందే. ఎలాగైనా లిటిగేషన్ పెట్టైనా సరే ఒక్కసారి టీవీలోనే ఇంత అందంగా ఉందంటే బయట ఇంకెంత అందంగా ఉంటదో. 20 ఏళ్ల ముందు పెళ్ళైంది గానీ లేకపోతే నీ ఏం చేసేవాడు ఏంటి? ఏదైనా చేసేస్తా. అదిరిపోయింది కాక ఫిగర్. వీళ్ళేంటమ్మా ఇంట్లో పెళ్ళాన పెట్టుకుని ఇలా రెచ్చిపోతున్నారు? మా వైఫ్ లో తాజ్ మహల్ ఒక్కటే చూడ్డాను తప్ప. ఏ ఎందుక? ఏంట్రా పెళ్ళం అంటే నీకు అంత చులకనా? ప్రతిదానికి కండిషన్లు పెడుతున్నావంట, అమ్మగారింటికి వెళ్ళొద్దు అక్కగారింటికి వెళ్ళొద్దు అని. ఇలాంటి కండిషన్లు అన్ని పెడితే నీ మీద ప్రేమ ఎలా పుడుతుందిరా? అసహ్యం పుడుతుంది. భార్య భర్తలు అనేది ఒకళ్ళొకళ్ళు సుఖపెట్టుకోవడానికి. ఇది ఊళ్ళో మూడు పిల్లలు ఎలా సుఖంగా ఉండాలో చెప్తుంది, సొంత మూడుని ఎలా సుఖపెట్టాలో తెలుసుకోదు. సరదా సరిగ్గా మూడు వచ్చినప్పుడే ఉన్నది. ఉతికి పారేస్తా దీని అమ్మ. ఏదో పంచాయతీలు ఇది. ఒకరినొకరు సుఖపెట్టుకోండి. సరేమ్మా. సరోజా ఏంటండి? నువ్వు తొందరగా రా, వస్తున్నాను. ఉండండి. ఒరే చూడు, ఇంకెప్పుడైనా మీ ఆవిడ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే నిన్ను టీవీలో ఉతుకు జట్కా బండ్లో కూర్చోబెట్టి ఉతికి పారేస్తా. అర్థమైందా? గందులో కూడా మీరే కదమ్మా కూకునేది. సమజైంది, వస్తాను. ఉంటామమ్మా. ఏంటా చూపు, రేప్ చేసేవాళ్ళలాగా? నేను ఇంత రొమాంటిక్ గా చూస్తుంటే నీకు అలా అనిపిస్తుందా? చీ వదలండి, వెళ్ళి పడుకోండి. నాకు రేపు ఉతుకు జట్కా బండి ప్రోగ్రామ్ ఉంది. ఇవ్వండి రాజుగారి బెడ్రూమ్ కష్టాలు. ఇప్పుడు రెడ్ గారి కాపురం పరిస్థితి ఏంటో చూద్దాం పదండి సార్. నే వయసుకు వచ్చా, నిన్ను పట్టుకు గిచ్చా. ఏమైందండి? ఇవాళ సెలబ్రేషన్, బంగారం రేటు పెరిగింది, కోటి రూపాయలు లాభం వచ్చింది. ఇవాళ సెలబ్రేషన్, నువ్వు రా. అంతా గురుదేవుడి దయ. ఆయన ఉంటాడులే, నువ్వు రా. మీరేమైనా యూత్ అనుకుంటున్నారా? ఈ వయసు ఎంత అనుకుంటున్నారు? ఈ వయసులో ఉండాల్సింది భక్తి, రక్తి కాదు. మీరేం చేస్తారో నాకు తెలియదు, మీరు ఎలా అయినా సద్గురుని ఒప్పించాలి. ఈసారి అపార్ట్మెంట్ లో ఇక్కడే జరగాలి సత్సంగ్. అవును, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మేము భరిస్తాం. వెళ్ళండి లోపలికి, పడుకోండి. ఇదండి రెడ్డి గారి భార్య పరిస్థితి. ఎంతసేపు దోపాలు దీపాలు తీర్థాలు.